కాల్ చేయరా వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వెళ్ళలో కాసేపు. ఈరోజు ఏంటంటే మొక్కలకి పాదులు చేద్దామని వచ్చామండి. యాక్చువల్లీ మాకు అస్సలు నాకైతే అస్సలు రాదు పాదులు చేయడం కానీ ఆ పార పట్టుకొని కానీ ఎప్పుడు పనిచేసింది లేదు. కానీ ఈరోజు మొక్కలకి మాత్రం పాదులు చేయడానికి వచ్చామన్నమాట. ఎందుకు అంటే ఈరోజు సోమవారం అండి. మొన్న శనివారం దున్నించాం కదా, మొత్తం పొలమంతా కూడా రోటవైటర్ పెట్టి దున్నించాం కదా. ఆ రోజు నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాము కానీ ఎవ్వరూ దొరకలేదు. కానీ మొక్కలేమో ఎండిపోతూ ఉన్నాయి. ఇంకా ఏం చేసేది లేక ఏం చెయ్యాలో తెలియక సర్లే కొంచెం ఎండిపోయిన వాటికి కన్నా సరే మనకు వచ్చిన వరకు చేద్దాము అనేసి స్టార్ట్ చేసామన్నమాట. మొన్న శనివారము పొలమంతా దున్నించాం కదండి రోటవైటర్ తోటి. ఇరవాలు తోలించామన్నమాట. ఇరవాలు అంటే నిలువు అడ్డం రెండు వైపులా కూడా తోలించామండి. ఆ రోజు దేవుణ్ణి గట్టిగా ప్రేయర్ చేశానేమో, అంటే రెండు రోజుల పాటు వర్షం పడద్దు దేవుడా అనేసి ఆ రోజు గట్టిగా దండం పెట్టుకున్నాను. ఎందుకంటే తోలించిన వెంటనే వర్షం పడితే మళ్ళీ ఆ కలుపు అలాగే వచ్చేస్తుంది అనమాట. సో అందుకనేసి దేవుడు మాత్రం నా మాట విన్నాడు కానీ మనుషులు మాత్రం వినట్లేదండి. అసలు మన శనివారం కదా ఈ రోటావేటర్ పెట్టి దున్నిచ్చింది. శనివారం నుంచి ఆదివారం మొత్తం ఒక 20 మందిని అడిగి ఉంటామండి వీటికి పాదులు చేయాలనేసి. అసలే ఎండిపోతున్నాయి, పాదులు చేయకుండా నీళ్లు పెట్టడానికి కుదరదు. సో చూసారా ఎలా వాడుబడిపోయినాయో. ఇది ఇంకా బెటర్, కొంచెం బాగుంది. మిగతావి చాలా వరకు అయితే వాడుబడిపోతున్నాయి. సో అందుకనేసి పాదులు చేయించాలనేసి ఆదివారం రోజు అంటే నిన్న ఒక 20 మందిని అడిగాము. అసలు ఎవ్వరు జనాలు కష్టపడడానికి అస్సలు ఇష్టపడట్లేదు. ఒక్కొక్క పాదు చేయడానికి 50 రూపాయలు అడిగారు. మీరు 50 రూపాయలే కదా అంటారేమో ఒక్కొక్క పాదుకి, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క పాదుకి 50 రూపాయలు అంటే దాదాపు 100 మొక్కలు ఉన్నాయి. 100 మొక్కలు అంటే 50 అంటే 5000 అవుతుంది అన్నమాట. సో 5000 ఇచ్చి పాదులకి ఎక్కడ చేయిస్తాం చెప్పండి. సో అందుకనేసి కొంచెం తక్కువకి ఎవరైనా దొరుకుతారు. రోజు కూలి ఇస్తామంటే రావట్లేదు. సరే పాదికి ఇంతనే అడగండి, ఒక 10 రూపాయలు 15 రూపాయలు అడిగితే పర్లేదు. కానీ ఒకేసారి 50 రూపాయలు అంటే అసలు పాదికి ఒక్క పాదు చేసినందుకు 50 రూపాయలు అంటే అసలు అమ్మో. అందుకనే గట్టిగా ప్రే చేస్తే దేవుడన్నా వింటున్నాడు కానీ జనాలు మాత్రం అస్సలు వినట్లేదు. సో అందుకనే ఇంక ఈరోజు నిన్నంతా అదే పనిలో ఉన్నామన్నమాట. అండ్ చాలా రోజుల తర్వాత నిజంగా చెప్తే నెంబరు, నిన్న నైట్ నాకు నిద్ర పట్టలేదు తెలుసా. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత నిన్న ఇదే, అయ్యో మొక్కలు ఇది ఏంటి ఇది తీయించలేకపోయామే, అవి ఎండిపోతున్నాయి, నీళ్ళు ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి, అంత డబ్బులా ఇవ్వలేకపోతున్నాము, మరి మొక్కకి 50 రూపాయలు అంటే ఒక్కొక్క పాదుకి 50 రూపాయలు అంటే. సో అదనమాట ఏమిటో నా బాధలు. సరే కొంచెం అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వదిలేసి మిగతా వాటికన్నా సరే మనకి మాకు చేతనైనంత వరకు చిన్న పాదులు అన్నా సరే చేసి వాటికన్నా నీళ్లు పెడదాము. ఆ నందివర్ధనం అయితే చూడండి అసలు బాగా ఎండిపోతుంది పాపం. సో అందుకనేసి అట్లాంటి వాటికి కొన్ని కొన్ని వాటికన్నా సరే పాదులు చేద్దాము అనేసి ఈరోజు వచ్చామన్నమాట. సో ఈరోజు చెల్లి దీంతో చేద్దాం అనుకుంటున్నాను. ఏమో వస్తుందో రాదో నాకు కూడా తెలీదు. అంటే ఆ చెలగపారతో చేయాలంటే మనకు అలవాటు లేని ఇట్లా ముక్కుని దాన్ని తవ్వి తవ్వి చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందుకనేసి దీంతో ఏమన్నా వస్తుందేమో ఇట్లాగా. పాదులు రౌండ్గానే చేయాలా, వేరుగా చేయకూడదా? దాంతో అయితే అస్సలు చేయడం కుదరలేదండి. ఏంటంటే ఎవరన్నా పిలిస్తేనేమో రావట్లేదు, మాకేమో చేయడానికి నాకైతే అస్సలు అలవాట్లేదు. ఈయనకి కొంచెం అలవాటు ఉంది కానీ ఈయన చెప్పారు ముందే దాంతో రాదు షా చెలకపారతోనే చెయ్యాలి అని చెప్పారు. కానీ అయినా ఏదో చిన్న ప్రయత్నం అనమాట, ఏమన్నా వస్తుందేమో అంటే కష్టం తగలకుండా చెయ్యొచ్చేమో అనేసి చిన్న ప్రయత్నం అండి. కాకపోతే దీంతో అయితే రాలేదు. మామూలుగా సాల్వ్ చేసుకోవాలంటే దీంతో చాలా ఈజీగా వస్తుంది కానీ ఇలా పాదులు చేయడానికి మాత్రం అస్సలు రాలేదన్నమాట. అందరూ రైతే రాజు రైతే రాజు రైతే రాజు అంటారు. రైతు ఎక్కడ రాజు అవుతాడు, ఎప్పటికి రాజు అవుతాడు అసలు, ఎందుకంటారో ఆ మాట. కానీ రైతు రాజు ఎప్పటికీ కాలేడు. ఆ
అన్ని బాగున్నాయి సరే కష్టపడి పని చేసుకుందాము అంటే ప్రకృతి కూడా సహకరించదు. ఒక్కొక్కసారి ప్రకృతిని కూడా ఏమీ అనలేము, ఎందుకంటే మనం చేసిన పొల్యూషన్, మనం చేసిన దానికే ఇట్లాగా తయారైపోయి పడాల్సిన టైంలో వర్షాలు పడకుండా విపరీతమైన ఎండలు వచ్చేసి అంతా మనం చేసుకున్నదే. అంటే పని చేయలేనప్పుడల్లా ఇలా వేదాంతం గుర్తొస్తుంది అనమాట. అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, చేయలేనప్పుడు, కష్టం అనిపించినప్పుడు ఇవన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. యాక్చువల్లీ దీంతో ఒకటి అట్లా 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 చేశాను కానీ అది అస్సలు ఉండదు. అంటే ఇంకొన్ని రోజులు ఉండాలి కదా, ఒకసారి పాజ్ చేసాము అంటే ఒక కనీసం 4 నెలలన్నా స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో అందుకనేసి ఉండదని ఇంకా ఫిక్స్ అయ్యి, సరే కొన్ని కొన్ని మొక్కలకి అంటే బాగా వాడిపడిపోయిన మొక్కలకి కొంచెం కష్టమైనా సరే చేద్దాము అనేసి ఇంకా దీన్ని పక్కన వేసి చెలగపారతోనే చేసామండి. ఈయనేమో సరే ఉషా మనం చేయలేం కానీ రేపు చూద్దాంలే, కొంచెం సుమారుగా ఉన్నాయి కదా మొక్కలు, రేపు మాట్లాడదాము ఎవరన్నా వస్తారేమో చూద్దాము అంటే, లేదండి నేను చేసేస్తాను నాకు వచ్చేసు చాలా లూజ్గా ఉంది కదా మట్టి అనేసి చెలగపార తీసుకొని, అసలు ఫస్ట్ నాకు ఎలా తవ్వాలో తెలియదని చెప్పాను కదా, ఆ చెలగపారకి ఎదరుండే దాంతో ఇట్లా ఇట్లాగా తవ్వి తవ్వుతున్నాను అనమాట. ఇట్లా తవ్వుతుంటే అప్పుడు మళ్ళీ ఆయన ఉండి అట్లా కాదు ఉషా ఇట్లా తవ్వాలి అని చెప్పిన తర్వాత మళ్ళీ, అంటే ఏ పని అన్నా సరే మనం చేస్తూ ఉంటే అది ఈజీగా ఎలా చేయగలుగుతాము, కష్టం లేకుండా ఎలా చేయగలుగుతాము అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ ఫస్ట్ చేయడం కదా, ఫస్ట్ దాంతో చేశాను దాంతో అసలు అవ్వలేదు, ఆ తర్వాత చెలగపారతో ఇలాగా ఇలాగ స్ట్రైట్గా పట్టుకొని చెలగపారతో తవ్వుతుంటే ఇది కూడా చాలా కష్టం అనిపించింది, ఇది కూడా ఇట్లా తవ్వలేకపోయాం, ఇట్లాగా పాదు చెయ్యలేకపోయాం అనమాట. తర్వాత ఈయన చేసి చూపిస్తే అప్పుడు కొంచెం అంటే ఇప్పటికన్నా కూడా కొంచెం ఈజీగా చేయగలిగాను. ఇప్పటికీ అంటే ఒక 2-3 పాదులు చేసిన తర్వాత ప్రాపర్గా ఎలా చేయాలి అంటే ఎలా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనేది అప్పటికి తెలిసిందండి. సో ఇలాగనమాట, ఇందాక ఇలా స్ట్రైట్గా తవ్వాను కదా, అలా కాకుండా ఇలా క్రాస్గా తవ్వితే లోపల నుంచి ఎక్కువ మట్టి వస్తుంది, బయటికి వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ పాదులు ఎలా చేసామంటే నేను లోపలంతా కూడా ఇంతకుముందు ఫస్ట్లో అయితే రౌండ్ గీసుకున్నానమాట, రౌండ్ గీసుకొని ఆ రౌండ్ చుట్టూరు చేశానండి, రౌండ్ కరెక్ట్గా వస్తుందో రాదో అనేసి. ఒక 2-3 పాదులు చేసేసరికి అలవాటు అయిపోయింది, ఇంకా రౌండ్ కానీ ఎటువంటి మార్కు లేకుండా చాలా ఈజీగా చేసేసాను అనమాట. సో లోపలదంతా కూడానేమో నేను చేశాను, పాదు లోపలదంతా కూడా మట్టి తీసి పైకి వేసేటట్టు ఒక గట్టులాగా వేసేటట్టు నేను చేశాను, బయట మట్టి తీసి మళ్ళీ దానిపైన గట్టులాగా ఈయన వేసారనమాట. అక్కడ తేలు కనిపించిందండి, అది కనిపించిన తర్వాత దాంతో టక్క టక్క చంపేశాను, అయ్యో అనవసరంగా చంపేశాను అని మళ్ళీ తర్వాత అనుకున్నాను. అంటే సడన్గా అది కనిపించేసరికి భయమేసి చంపేశాను అనమాట. సో ఇవి తీసేటప్పుడు ఏంటంటే భలే హుషారుగా అనిపించింది, ఎటువంటి కష్టమో అనిపించలేదు. అంటే కాస్త రెస్ట్ తీసుకొని ఫస్ట్ నేను లోపలిది చేస్తున్నాను, ఆ తర్వాత ఆయనకిస్తే ఆయన బయటదంతా తీసి మళ్ళీ గట్టు కింద వేస్తారు కాబట్టి అంత కష్టం అనిపించలేదు. కానీ మరుసటి రోజు ఉంది చూడండి, అసలు మరుసటి రోజు అయితే పిక్కలన్నీ పట్టుకుపోయి చాలా కష్టం అనిపించింది, నడవడం కూడా డిఫరెంట్గా నడిచాను అనమాట. అసలు అలవాటు లేని పని, ఇలా ఒంగోని చేసే పని కదా, కొంచెం కష్టంగానే అనిపించింది. సో తర్వాత నేను ఇలా లోపల చేస్తే ఆయన ఇలా బయట చేశారు, సో ఇలాగా ఇద్దరం ఒకళ్ళు మార్చి ఒకళ్ళు చేసుకోవడం వల్ల కష్టం తెలియకుండా అయిపోయింది పని. మొత్తానికైతే ఇద్దరం కలిసి ఒక 20 పాదులు చేసామండి, చాలా పెద్ద పెద్ద పాదులు, చాలా నీట్గా చేసాము. ఒక 20 పాదులు చేసామంటే వాళ్ళు చెప్పిన లెక్కలో 50 రూపాయలు వేసుకుంటే 1000 రూపాయలు సంపాదించేసాం ఇద్దరం, 2 గంటల్లో 1000 రూపాయలు సంపాదించేసాం ఇద్దరం. సో 1000 రూపాయలని కాదు కానండి, వాడుబడిపోయిన మొక్కలకి నీళ్లు పోయగలిగాము అన్న తృప్తితో వెళ్ళామన్నమాట ఈరోజు. నెక్స్ట్ డే మాత్రం పిక్కలన్నీ పట్టుకుపోయి అబ్బో చాలా కష్టమే అనిపించింది. ఆ రోజు మాత్రం చాలా హుషారుగా చేశాను, అస్సలు నొప్పులంటే ఏంటో తెలియలేదు. సో చాలా హుషారుగా చేశాను కానీ మరుసటి రోజు తెలిసింది నొప్పులు. సో ఇలాగా మొత్తానికి పాదులు అయితే చేసేసాం.